హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్. సో మనకి ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల నోటిఫికేషన్లో మనకు కామన్గా ఈ సొసైటీ సోషల్ జస్టిస్ రైట్స్ ఇష్యూస్ అనేటువంటిది ఒక సబ్జెక్ట్ను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో దీనిలో చాలామందికి ఉన్నటువంటిది ఏమిటంటే, అసలు ఈ టాపిక్స్ అనేటువంటివి ఏ సబ్జెక్టుకు రిలేటెడ్గా ఉంటాయి, సో దీనికి సంబంధించినటువంటి అంశాలు ఏ పుస్తకంలో లభిస్తాయి అనేటువంటిది ఇప్పటికీ ఎవరి దగ్గర క్లారిటీ లేదు. వాస్తవానికి ఈ సొసైటీ సోషల్ జస్టిస్ రైట్స్ ఇష్యూస్ అనేటువంటిది ఒక జనరల్ టాపిక్ అండి. కానీ మనకు టెక్స్ట్ బుక్లలో చూస్తే, ముఖ్యంగా ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్, ఇంటర్మీడియట్ సివిక్స్ టెక్స్ట్ బుక్ కానీ, తర్వాత బీఏకి సంబంధించినటువంటి డిగ్రీలో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్లలో వీటికి సంబంధించినటువంటి అంశాలు మనకున్నాయి. ఎప్పుడైనా మనకు గవర్నమెంట్ సంబంధించినటువంటి అకాడమీ పుస్తకాలలో ఉన్నటువంటి అంశాలను బేస్ చేసుకునే సిలబస్ తయారు చేస్తారు. సో కాబట్టి ఇక్కడ మనకు దీనికి సంబంధించినటువంటిది అకాడమీ బుక్స్లో ఉన్నది. కానీ కాకపోతే కొంతమంది జనరల్గా మామూలుగా వేరే వేరే అంశాలు కూడా చెప్పడం జరుగుతుంది. సో వాస్తవానికి అయితే ఈ సొసైటీ సోషల్ జస్టిస్ రైట్స్ ఇష్యూస్ అనేటువంటిది న్యూలీ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఫస్ట్ టైం మనకు ఈ నోటిఫికేషన్కు ఇంట్రడ్యూస్ చేశారు ఏపీలో. అయితే తెలంగాణలో ప్రతి నోటిఫికేషన్లో కూడా ఈ టాపిక్స్ అనేటువంటివి మనకు జనరల్గా కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ మనం ఈ ఎపిసోడ్ నందు అసలు సొసైటీ అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. తర్వాత సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం అని అంటారు. సామాజిక న్యాయం అనేది ఏ రకంగా మన భారతదేశంలో అమలు చేయడానికి ప్రభుత్వం చట్టాలను కానీ, మరియు ప్రభుత్వం సంక్షేమ పథకాలను కానీ ప్రవేశపెడుతుంది, మరియు ప్రభుత్వం యొక్క విధానాలు, సామాజిక న్యాయంపై ప్రభుత్వం యొక్క విధానాలు ఏ విధంగా ఉన్నాయి అనేవి కూడా మనం తెలుసుకోవాలి. ఇక అదే రకంగా రైట్స్ ఇష్యూస్ అన్నారు. రైట్స్ ఇష్యూస్ అంటే ఏమిటంటే, సమాజంలో వివక్షతకు గురవుతున్నటువంటి వారి యొక్క సంక్షేమానికై, సో రాజ్యాంగ ప్రకారమైనటువంటి హక్కులేవి, చట్టబద్ధంగా కల్పించబడినటువంటి హక్కులేవి అనేటువంటివి మనకి ఇక్కడ ఇంపార్టెంట్స్. ముఖ్యంగా ఎస్సీ సామాజిక న్యాయంలో భాగంగా మనం ఎస్సీ వర్గానికి సంబంధించినటువంటి హక్కులు కానీ, మరియు ఎస్సీ సంక్షేమం కోసం చేసినటువంటి చట్టాల గురించి ఇందులో తెలుసుకుంటాం. ఇక అదేవిధంగా గిరిజన హక్కులకు సంబంధించి, గిరిజన ప్రాంతాల అభివృద్ధికై రాజ్యాంగంలో పేర్కొనబడినటువంటి నిబంధనల గురించి, మరియు గిరిజన సంక్షేమానికై ప్రభుత్వం యొక్క విధానము, ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకాలు ఏంటి అని చెప్పేసి మనం ఇందులో తెలుసుకుంటాం. ఇక అదేవిధంగా లింగ అసమానత్వం అనేటువంటిది భారతదేశంలో ఎక్కువగా ఉంది. మరి ఈ విషయంలో దృష్టిలో పెట్టుకొని, సో లింగ సమానత్వాన్ని సాధించడం కోసం ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అనేటువంటిది మనం ఇందులో తెలుసుకోవాల్సి ఉంది. ఇక అదేవిధంగా మనకు బాలల సంక్షేమానికి సంబంధించి, సో చిల్డ్రన్ రైట్స్ అంటే ఏంటి, సో మనకు యుఎన్ఓ జారీ చేసిన డిక్లరేషన్లో ఉన్న చిల్డ్రన్ రైట్స్ ఏంటి, తర్వాత భారత రాజ్యాంగంలో చిల్డ్రన్ రైట్స్ సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఏమిటి, మరియు బాలల హక్కుల రక్షణ కోసం ప్రభుత్వం తీసుకున్న చట్టాలు ఏమిటి, ఇవన్నీ కూడా, మరియు బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అని చెప్పేసి మనం పేర్కొనడం ఇందులో మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వికలాంగులు, వృద్ధులు, సో ఈ రకంగా సమాజంలో అణగారిన వర్గాలుగా ఉన్నటువంటి వారి యొక్క హక్కుల గురించి, మరియు ఆ హక్కులను కల్పించడంలో ఎదురవుతున్నటువంటి సమస్యల గురించి, ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ చర్యల గురించి మనం డిస్కస్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇది మనకు ముఖ్యంగా ఈరోజు సొసైటీకి సంబంధించినటువంటి దాని గురించి తెలుసుకుందాం. సో సొసైటీ అంటే మనం సమాజం అంటాం. సొసైటీ అనేటువంటి ఈ పదం సోషియస్ అనేటువంటి పదాల నుండి ఆవిర్భవించింది. సొసైటీ అనే పదం సొసైటస్ అనేటువంటి లాటిన్ పదం నుండి, సోషియస్ అనేటువంటి ఫ్రెంచ్ పదం నుండి ఆవిర్భవించినట్టుగా మనకు సామాజికవేత్తలు పేర్కొంటున్నారు. సోషియస్ అంటే మీనింగ్ కామ్రేడ్ అనేటువంటి అర్థం వస్తుందండి, కామ్రేడ్. సో సోషియస్ అంటే కామ్రేడ్, కామ్రేడ్ అంటే స్నేహితుడు, సోదరుడు అని చెప్పేసి ఇక్కడ మీనింగ్ ఉంటుంది. స్నేహితుడు, సోదరుడు అని చెప్పేసి అంటాం. ఏంటి అసలు దీని అర్థం అంటే, చూడండి, హ్యూమన్ బీయింగ్ అనేది ఒక సోషల్ యానిమల్ అని చెప్పేసి మనకు అరిస్టాటిల్ గారు పేర్కొన్నారు.
అంటే మానవుడు ఒక సంఘజీవి అన్నాడు. అంటే సమాజంలోనే జీవించేటువంటి వ్యక్తి మానవుడు, సమాజం లేకుండా మానవుడు ఉండలేడు, మానవుడి యొక్క మనగడ అనేది సాధించబడదు అని చెప్పేసి మనకు అరిస్టాటిల్ గారు పేర్కొనడం జరిగింది. కాబట్టి సమాజంలో మానవుడు తన మనగడను సాధించడం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి అనేక సంస్థలను మనం సామాజిక నిర్మాణముగా పేర్కొంటాం. ఆ సామాజిక నిర్మాణం గురించి, ఆ సామాజిక నిర్మితి గురించి మనం ఇందులో తెలుసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే మానవుడి యొక్క మనుగడకు సమాజం ఎంతగానో దోహదపడుతుంది. సమాజం యొక్క అభివృద్ధి కోసం మానవుడు కృషి చేస్తూ ఉంటారు. ఇలా మానవుడికి సమాజానికి మధ్య ఒక అవినాభావ సంబంధం అనేటువంటిది, ఒక విడదీయరాని సంబంధం అనేటువంటిది ఉంటుంది. ఆ సమాజంలో మానవుడి యొక్క మనుగడ కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి సంస్థలు ఏంటి, మరియు మానవ సమాజంలో ఎదురవుతున్నటువంటి సమస్యలు ఏమిటి, తర్వాత మానవ సమాజ నిర్మాణంలో ప్రధానమైనటువంటి విభాగాలు ఏమిటి, అందులో భారతీయ సమాజం యొక్క ప్రత్యేకత ఏమిటి, ఒక సమాజానికి ఉండాల్సిన లక్షణాలు ఏమిటి, భారతీయ సమాజం యొక్క విశిష్ట లక్షణాలు ఏమిటి, భారతీయ సమాజంలో ఈ విశిష్టత ఉండడానికి కారణం ఏమిటి, భారతీయ సమాజం యొక్క ఈ విశిష్టత వలన భారతదేశంలో ప్రజల యొక్క జీవన విధానం ఏ విధంగా మారుతుంది, ఇవన్నీ కూడా మనకు సమాజంతో రిలేటెడ్గా ఉన్నటువంటి అంశాలు. వీటిని ఒక విశాల దృక్పథంతో, వీటిని మనం బ్రాడ్ మైండెడ్తో వీటిని చదవాల్సి ఉంటుంది. అంటే ఈ సందర్భంలో ఒక కులం గురించి రావచ్చు, ఈ సందర్భంలో ఒక మతం గురించి రావచ్చు, ఈ సందర్భంలో ఒక సామాజిక వర్గం గురించి కూడా రావచ్చు. ఇలా ఈ సందర్భంలో మనం మాట్లాడేటప్పుడు ఎప్పుడూ కూడా దాన్ని ఒక మామూలుగా ఒక మత ప్రకారం కానీ కుల ప్రకారం కానీ తీసుకోకుండా అది ఒక సామాజిక రుగ్మతగా, అది సామాజిక యొక్క ఒక దృగ్విషయంగా తీసుకోవాల్సి ఉంటుంది. సామాజిక దృగ్విషయాలు అంటే సమాజంలో ఏర్పడుతున్నటువంటి సమస్యలు. సో అది ఒక సామాజిక సమస్యగానే మనం తీసుకొని అభ్యర్థులు చదివినట్లయితే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఆ రకమైనటువంటి దానిలో మనకు ఎగ్జామ్లో క్వశ్చన్ అనేటువంటివి అడిగేటువంటి అవకాశం ఉంటుంది. అసలు సొసైటీ గురించి ఎందుకు మనకు ఎగ్జామ్లో సిలబస్లో పెట్టాలి, ఈ సిలబస్లో, ఈ నోటిఫికేషన్ సిలబస్లో మనకి సొసైటీ అవసరమా అంటే, వాస్తవానికి మన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు అందరూ కూడా వీళ్ళు పనిచేసేది ఆఫీసులోనో మరి ఇక్కడ సాఫ్ట్వేర్ డిపార్ట్మెంట్లోనో కానీ పనిచేయాల్సింది కాదు. ఎక్కడంటే పబ్లిక్ రిలేషన్స్. సో విలేజ్లో పనిచేయాల్సినటువంటి వీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి, సో పబ్లిక్ రిలేషన్స్ గురించి వీళ్ళకి తెలియాలి. పబ్లిక్ రిలేషన్స్ అనేటువంటివి ఆ ప్రాంతం యొక్క ప్రత్యేకతను బట్టి కూడా ఉంటాయి. సో కాబట్టి సమాజం యొక్క నిర్మాణం గురించి, సమాజంలో కులము మతము రిలేషన్స్ గురించి మనకు తెలియాల్సి ఉంటుంది. సామాజిక సంబంధాలు ఏ విధంగా ఉంటాయనేవి తప్పనిసరిగా ప్రతి గ్రామ సచివాలయ అభ్యర్థికి తెలిసి ఉండాలి అనే ఉద్దేశంతో ఈ సిలబస్ను పెట్టడం జరిగింది. సో ఇప్పుడు సొసైటీ అనేటువంటిది సమాజం అని చెప్పేసి మనం దీన్ని అంటున్నాం. సో ప్రపంచంలో ప్రతి ప్రాంతంలో కొన్ని సమాజాలుగా ప్రజా సమూహాలు ఏర్పాటు చేశాయి. ప్రతి సమాజానికి ఒక ప్రత్యేక సంస్కృతి అనేది ఉంది. ప్రతి సమాజము ఒక భాషను ఏర్పాటు చేసుకొని ఉంటుంది. ప్రతి సమాజము ఒక భౌగోళిక బౌండరీని కలిగి ఉంటుంది. ప్రతి సమాజము ఒక విశిష్టతను కలిగి ఉంటుంది, ఒక ప్రత్యేకతను కలిగి ఉంటుంది. ఆ ప్రత్యేకతను, ఆ విశిష్టతను, ఆ సంస్కృతిని కాపాడుకోవడం కోసం ఆ సమాజం నిరంతరంగా కృషి చేయడం జరుగుతుంది. సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు ఆ సమాజం యొక్క ప్రత్యేకతను కాపాడుకోవడం కోసం వాళ్ళు చేసేటువంటి ప్రయత్నాలు అనేటువంటివి మనకు ఈ ఇందులో తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా సమాజానికి ఉండేటువంటి లక్షణాలు ఏమిటి, సమాజం లక్షణాలు, సమాజానికి ఉండేటువంటి లక్షణాలలో ఒకటి భౌగోళిక పరిధి. అంటే ఒక హద్దు అనేటువంటిది, ఒక జియోగ్రాఫికల్ బౌండరీ అనేటువంటిది కంపల్సరిగా సమాజానికి ఉంటుంది. అలాంటప్పుడే దాన్ని సమాజం అంటాం. సో ప్రపంచంలో ఒక ఖండమును మనం సమాజం అనొచ్చు, యూరోపియన్ సమాజం అనొచ్చు, ఆఫ్రికన్ సమాజము అనొచ్చు. అదేవిధంగా ఒక దేశమును కూడా మనం సమాజంగా పేర్కొంటాం. భారతీయ సమాజం అంటాం, పాశ్చాత్య సమాజం అంటాం. సో ఇలా ఒక దేశాన్ని మనం సమాజంతో పోల్చవచ్చు. మళ్ళీ ఒక దేశంలో ఒక రాష్ట్రాన్ని కూడా సమాజంగా పేర్కొంటాం. తెలంగాణ సమాజం అంటాం, తెలంగాణ సామాజిక సంస్కృతి అని చెప్పేసి పేర్కొంటాం. ఇలా సమాజం అనాలి అంటే ఆ ప్రాంతం ఒక జియోగ్రఫికల్ బౌండరీగా ముందు ఉండాలి.
అలా ఉంటేనే అది ఒక సమాజంగా నిలబడగలుగుతుంది. ఎందుకంటే మా ప్రాంతం, మా సమాజం, మా సామాజిక సంస్కృతి ప్రత్యేకత కలిగి ఉంది, మా సామాజిక సంస్కృతి గొప్పది అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలలో ఒక రకమైనటువంటి ఐక్యత అనేటువంటిది ఏర్పడుతుంది. ఆ ప్రాంతం పైన, ఆ సమాజం పైన వారికి ఒక గౌరవం ఏర్పడుతుంది. కాబట్టి సమాజం అంటే ముందు దానికంటూ ఒక భౌగోళిక పరిధి అనేటువంటిది ఉంటుంది. ఆ భౌగోళిక పరిధి ఉన్నప్పుడే ఇతర సమాజాలకు వేరు చేయబడి ఇతర సమాజాల పైన ఆధిపత్యం కోసమో, లేకుంటే ఇతర సమాజాల నుండి తమ సమాజం ఎఫెక్ట్ కాకుండా ఉండడం కోసం, తమ సమాజం యొక్క సంస్కృతి ప్రత్యేకంగా ఉండే విధంగా, తమ సమాజం యొక్క సంస్కృతి గొప్పగా ఉండే విధంగా కాపాడుకునేటువంటి ప్రయత్నము ఇక్కడ జరుగుతుంది. కాబట్టి ప్రతి సమాజం అనగానే మనకు ఒక భౌగోళిక పరిధి అనేటువంటిది ఉంటుంది. తర్వాత సమాజం అంటే మనకు జనాభా. సో దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనసులోయ్ అని చెప్పేసి ఇక్కడ మనకు చూసినట్లయితే సమాజం అంటే ఎవరు? మానవులు. సమాజం అంటే మానవులు. మానవులు ఉంటేనే అది సమాజం అవుతుంది. సో మానవులకు మాత్రమే సమాజాలు ఉంటాయి, వేరే వారికి ఉండవు. సో ఏ జంతువులకు కూడా సమాజం అనేటువంటిది ఉండదు. సో మానవులకు మాత్రమే సమాజాలు అనేవి ఉంటాయి. ఎందుకంటే మానవుడు సంఘజీవి, సామాజిక జీవి కాబట్టి మానవుడు అందరితో కలిసి జీవించాలి కాబట్టి ఒక సమాజాన్ని ఏర్పాటు చేసుకుంటారు, ఆ సమాజంలో వారు జీవిస్తూ ఉంటారు. సో కాబట్టి జనాభా అనేటువంటిది సమాజానికి ఉండేటువంటి మరొక లక్షణం. అయితే ఈ జనాభా అనేటువంటిది విభిన్న రకాల జన సమూహం అనేటువంటిది ఉంటుంది. ఒకే వర్గానికి చెందిన జన సమూహం ఉంటే మళ్ళీ అది సమాజం అనిపించుకోదు, అది సమాజంగా ఉండదు, అది సమాజం అనగడగా కొనసాగదు. కాబట్టి అన్ని రకాల సమూహాలు అనేటువంటివి ఉండాలి. అంటే ఏమిటి? ఆడవాళ్ళు, మగవాళ్ళు. మళ్ళీ సమాజంలో ఆడవాళ్ళ సంఖ్య మరీ తగ్గిపోయినా సమాజం అనగడకు మళ్ళీ నష్టం వచ్చే విధంగా ఉంటుంది, సామాజిక విలువలు దెబ్బతీసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సమాజంలో అన్ని వర్గాల జన సమూహానికి సమానంగా ఉండాల్సి ఉంటుంది. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, ధనికులు, పేదవారు, ఆడవారు, మగవారు, రైతులు, వ్యాపారస్తులు, పాలకులు, ప్రజలు, ఇలా అనేక రకాల సమూహం అనేటువంటిదే, జన సమూహం అనేటువంటిదే మనకి ఇక్కడ సమాజంగా చెప్పబడుతుంది. సో ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఈరోజు చైనాలో వృద్ధుల యొక్క జనాభా పెరిగిపోయింది, వృద్ధుల యొక్క జనాభా పెరిగిపోయింది, రోజు రోజుకి యువకుల యొక్క జనాభా తగ్గిపోతుంది అన్నారు. దానితో ఈరోజు చైనా ప్రభుత్వం ఇది చైనా దేశ మనుగడకు, సమాజ మనుగడకు ప్రమాదం కలిగించేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి ఈరోజు మళ్ళీ వాళ్ళు ఒకరు మాత్రమే ముద్దు, ఇద్దరు వద్దు అనేటువంటి ఆ నినాదాన్ని తీసేసి ఇప్పుడు వాళ్ళు చైనా ప్రభుత్వం ఇద్దరు సంతానానికి కూడా యాక్సెప్ట్ చేశారు. ఇంతకుముందు చైనా ప్రభుత్వము ఒక సంతానం మాత్రమే కలిగి ఉండాలి, ఒకరికంటే ఎక్కువ ఉంటే వారికి గవర్నమెంట్కి సంబంధించినటువంటి బెనిఫిట్స్ ఏవి కూడా రావు అని చెప్పేసి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. కానీ ఈరోజు చైనా మళ్ళీ నిర్ణయం తీసుకుంది, జనాభా ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా అందులో వృద్ధుల యొక్క జనాభా ఎక్కువైపోయింది, యువకుల యొక్క జనాభా తగ్గిపోయింది, ఇది చైనా దేశ మనుగడకు నష్టం కలుగుతుంది. ఎందుకంటే దేశం యొక్క ఉత్పత్తి తగ్గిపోతుంది, దేశం యొక్క మ్యాన్ పవర్ అనేటువంటిది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. దానివలన ఇతర దేశాల యొక్క అవసరం ఏర్పడుతుంది, దానివల్ల ఇతర దేశాల యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేటువంటి చైనాలో పెరిగిపోతుంది. చైనాలో తయారైనటువంటి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యేటువంటిది అంతా కూడా ఇతర దేశాల ద్వారా చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో కాబట్టి ఏదైనా కూడా ఒక వర్గం తగ్గుతుంది అన్నప్పుడు మళ్ళీ ఆ దేశం దానిపై చర్యలు తీసుకుంటుంది. కాబట్టి చైనాలో ఇలాంటి పరిస్థితులు మనకున్నాయి. ఇప్పుడు భారతదేశంలో ముఖ్యంగా హర్యానా రాష్ట్రంలో చూసినట్లయితే మహిళల యొక్క జనాభా బాగా తగ్గిపోతుంది. ఇలా మహిళల యొక్క జనాభా తగ్గిపోవడం అనేటువంటిది పురుషుల కంటే మహిళల యొక్క జనాభా చాలా తక్కువగా ఉండడం అనేటువంటిది సరి అనేటువంటిది కాదు. అది రాష్ట్రం యొక్క మనుగడకు, రాష్ట్రం యొక్క ప్రగతికి అది ఆటంకంగా మారే అవకాశం ఉంటుంది. కొన్ని సామాజిక సమస్యలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా కూడా సొసైటీలో అన్ని రకాల సమూహం ఉన్నప్పుడే, జన సమూహం ఉన్నప్పుడే ఆ సమాజం అనేది సంపూర్ణంగా మరియు నిరంతరంగా మరియు చాలా కాలం మనుగడను సాధిస్తూ ఉంటుంది. జన సమూహంలో కూడా ఒక సమతుల్యత అనేటువంటిది ఉండాలి. ఒక సమతుల్యత అనేటువంటిది లోపించినప్పుడు ఆ సమాజం మనగడ అనేటువంటిది అంతమైపోతుంది, ఆ సమాజం మనగడను సాధించుకోలేదు. అలా సమాజం మనగడ అంతమైపోయినవే మనకు ప్రాచీన నాగరికత సమాజాలు. సింధు నాగరికత సమాజం కాను, తర్వాత మనకు మెసపటోమియా నాగరికత కాను, ఏ నాగరికత సమాజమైనా తనకంటూ ఒక మనుగడను కొంతవరకే సాధించుకున్నాయి. తర్వాత మనుగడను కోల్పోవడానికి కారణం ఏమిటి అంటే అక్కడ ఉన్నటువంటి కొన్ని సామాజిక నిర్మితిలో వచ్చినటువంటి మార్పులు.
అక్కడ ఉన్నటువంటి కొన్ని సామాజిక నిర్మితిలో వచ్చినటువంటి మార్పులే దాని కారణం. ఉదాహరణకు సింధు నాగరికత మీరు తీసుకున్నట్లయితే, సింధు నాగరికతలో అంతా ప్రజా సమూహమే కనబడుతుంది, కానీ పాలకులు అంటూ ఎవరు కనబడరు. అంతా ప్రజా సమూహమే ఉంటుంది, పాలకులు ఎవరు ఉండరు. ప్రజలు చాలా గొప్పగా బ్రతికినటువంటి సమాజం అది, నాగరికులు వాళ్ళందరూ కూడా. సో వారికి విశాలమైనటువంటి రహదారులు కానీ, పర్యావరణానికి సంబంధించిన విషయంలో కానీ, మరియు ఒక పటిష్టమైన ప్రణాళికాయుతమైనటువంటి గృహ నిర్మాణం కానీ, పారిశుద్ధ్యానికి సంబంధించిన దానిలో కూడా మంచి ఒక అవగాహన ఉన్నటువంటి ప్రజలు సింధు నాగరికత ప్రజలు. కానీ అక్కడ పాలకవర్గం అనేటువంటిది ఏర్పడలేదు. పాలకవర్గం అవసరం లేదు అనుకున్నారు. ఎందుకు అవసరం లేదు అనుకున్నారంటే, ఎవరికి వారు తమ యొక్క తమ బాధ్యతను, తమ ప్రాంతం యొక్క అవసరాలను, తమ ప్రాంతం యొక్క అభివృద్ధిని అందరూ కలిసి చేసుకున్నారు కాబట్టి, అలా కొనసాగుతున్నప్పుడు ఇక పాలకులు అవసరం లేదు, ఒక పాలక వర్గము ఉండాల్సిన అవసరం లేదు అని అనుకుని ఉంటారు. కానీ అది ఏమైపోయింది, ఆ ప్రాంతాన్ని రక్షించడంలో ఆ పాలకవర్గం లేకపోవడం వల్ల నష్టం జరిగింది. అంటే ఎప్పుడైతే ఆర్యాస్ భారతదేశంలోకి ఎంటర్ అయ్యారో ఆర్యులు, ఈ సింధు నాగరికత ప్రజలకు యుద్ధ నీతి అనేటువంటిది లేదు. ఈ సింధు నాగరికత ప్రజలకు పాలక వర్గం అంటూ ఒకటి లేదు కాబట్టి, రాజరిక వ్యవస్థ అనేటువంటిది ఒకటి లేదు కాబట్టి, రక్షణ చేయాల్సినటువంటిది ఒకటి లేదు. అందుకని వాళ్ళు సైన్యాన్ని పెంచి పోషించినట్టు కానీ సైనిక యుద్ధ నీతి కానీ, వాళ్ళకు యుద్ధ నైపుణ్యం కానీ సింధు నాగరికత ప్రజలకు లేనేలేదు. కాబట్టి వాళ్ళు ఆ సమాజం అంత గొప్పగా బ్రతికినటువంటి ప్రాచీన కాలంలోనే పట్టణ వ్యవస్థను కలిగినటువంటి ఆ సింధు నాగరికత ప్రజలు తమ సమాజాన్ని కోల్పోవలసి వచ్చింది. ఒక అనాగరికులైనటువంటి, ఒక గ్రామీణ ప్రజలైనటువంటి ఆర్యుల చేతిలో సింధు నాగరికత ప్రజలు ఓడిపోయారు. మరియు సింధు నాగరికత ప్రజలు, సింధు నాగరికత సమాజాన్ని ఆర్యులు అంతం చేశారు. నేనేమంటానంటే, సమాజంలో అన్నీ కూడా సమతుల్యమై ఉండాలి. ఏది కూడా తక్కువై ఉండడం, ఏది కూడా ఎక్కువై ఉండడం మంచిది కాదు. మళ్ళీ సమాజంలో పాలకవర్గం యొక్క ఆధిపత్యం ఎక్కువైపోయినా కూడా, నియంతృత్వం ఎక్కువైపోయినా కూడా, మళ్ళీ ఆ సమాజంలో పోరాటాలు అనేటువంటి జరుగుతాయి, విప్లవాలు అనేటువంటి జరుగుతాయి. సమాజం విచ్ఛిన్నం కావచ్చు, లేదా సమాజంలో కొత్తగా ఏదైనా మార్పు రావచ్చు. ఇవన్నీ కూడా సమాజం నిర్మాణంలో ఉన్నటువంటి దృగ్విషయాలు, ముఖ్యమైనటువంటి అంశాలు. ఈ అంశాలన్నింటినీ కూడా మనం చదవాలి. ఎందుకంటే సమాజాన్ని శాస్త్రీయ పద్ధతిలో అధ్యయనం చేసేదే సమాజ శాస్త్రం. అలా సమాజ శాస్త్రం తెలుసుకున్నప్పుడే సమాజంలో వచ్చేటువంటి సమస్యలను, సమాజంలో వచ్చే సమస్యల పరిష్కారాన్ని, పరిష్కార మార్గాలని ముందుగానే మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సమాజం యొక్క నిర్మాణం తెలిసే సమాజంలో ఏ సమస్యలు రావచ్చో మనకు తెలుస్తుంది. సమాజంలో ఏ సమస్యలు వచ్చినా కూడా ఆ సమస్యను పరిష్కారం చేయడానికి మనకు అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఇక్కడ జనాభా అనేటువంటిది సమాజంలో మనకు ఉంటుంది. తర్వాత పరస్పర సంబంధము. పరస్పర సంబంధము అంటే సమాజంలో ప్రజల మధ్య ఒక ఇంటర్ రిలేషన్షిప్ అనేటువంటిది ఉంటుంది. ఒకరిపై ఒకరు డిపెండ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి కంపల్సరిగా ఉంటుంది. సమాజంలో ఎవరు కూడా నాకు ఎవరితో అవసరం లేదు, నాకు అన్ని రకాల అవసరాలు, అన్ని రకాల సౌకర్యాలు నాకు ఉన్నాయి, నా దగ్గర బోలెడంత డబ్బు ఉంది, నేను ఏదైనా తీసుకోగలుగుతాను అంటే మాత్రం కుదరదు. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా సమాజంలో మరొక వ్యక్తి పైన, ప్రతి సంస్థ కూడా మరొక సంస్థ పైన, ప్రతి వర్గం కూడా మరొక వర్గం పైన ఆధారపడాల్సిందే. కాబట్టి సమాజం అంటేనే పరస్పర సంబంధాలు. అందుకని సమాజాన్ని సామాజిక సంబంధాల అల్లికగా చెప్తాడు మెకైవర్ అనేటువంటి సోషాలజిస్ట్. ఏమంటాడంటే, సమాజం అంటే ఒక సామాజిక సంబంధాల అల్లికయ్యా, ఇది ఒక సాలెగూడు వంటిది అని చెప్తాడు. సాలెగూడు వంటిది అంటే సాలెగూడు అన్నీ కూడా ఒక రకమైనటువంటి రిలేషన్స్తో ఉండిపోతాయి, అంటే ముడిపడి ఉంటూ ఉంది, చిక్కు చిక్కులుగా ఉంటాయి. కాబట్టి సొసైటీ అంటేనే సొసైటీలో అనేక రిలేషన్స్ ఉంటాయి. సొసైటీలో ఉండేటువంటి ప్రతి ఇన్స్టిట్యూషన్స్ మరొక ఇన్స్టిట్యూషన్తో ఒక లింక్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి సమాజం అంటే సామాజిక సంబంధాల అల్లికనే సమాజం అంటాం, ఇది ఒక సాలెగూడు వంటిది అని చెప్పేసి సోషాలజిస్ట్ మెకైవర్ అనేటువంటి వ్యక్తి పేర్కొనడం జరిగింది. కాబట్టి పరస్పర సంబంధం అనేటువంటిది మనకు ప్రధానంగా సమాజం యొక్క లక్షణంగా పేర్కొంటుంది. తర్వాత వ్యవస్థీకరణ. వ్యవస్థీకరణ అంటాం అంటే సమాజంలో ఒక ఆర్గనైజేషన్ అనేటువంటిది ఉంటుంది. సమాజంలో ఒక ఆర్గనైజర్ ఉంటాడు, సమాజాన్ని నడిపేటువంటి ఒక ఆర్గనైజర్, సమాజాన్ని నడిపేటువంటి ఒక వ్యవస్థ ఉంటుంది. ఆ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటారు ఆ సమాజంలోని ప్రజలు. ఇంతకుముందు చెప్పాను, సింధు నాగరికత సమాజం అంతం కావడానికి కారణం ఏంటి,
గొప్పగా వెలిసిల్లినటువంటి నాగరికత సమాజం అంత ఈజీగా ఎందుకు అంతమైపోయింది? అది వరదల వల్లనో మరొక దళ వల్లో కాదండి, అది దాడుల వల్లనే అంతమైపోయింది. అక్కడ ఉన్నటువంటి మనకు పురావస్తు ఆధారాలు చెప్తున్నాయి. ఎందుకు అంతమైపోయింది అంటే అక్కడ ఒక వ్యవస్థ అనేటువంటిది లేదు, ఒక ఆర్గనైజేషన్ చేసేటువంటి వర్గం లేదు, వాళ్ళు ఒక ఆర్గనైజేషన్ను ఏర్పాటు చేసుకోలేదు. కాబట్టి ప్రతి సమాజాన్ని ఒక ఆర్గనైజేషన్ అనేటువంటిది ఏర్పడుతుంది, ఆ ఆర్గనైజేషన్ అనేటువంటిది దాన్ని సమాజాన్ని కంట్రోల్ చేస్తుంది, సమాజాన్ని నిర్వహిస్తుంది. కాబట్టి వ్యవస్థ అనేటువంటిది ఒకటి ఉంటుంది, ప్రతి సమాజానికి వ్యవస్థ. అందుకని చూడండి, ప్రజెంట్ ఈ వ్యవస్థ ఇలా అయిపోయింది, ఈ సిస్టమే ఇంత అని చెప్పేసి మనకు దేశంలో ఎప్పుడైనా కరప్షన్ ఎక్కువైపోయినప్పుడు కానీ, దేశంలో మనకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బెనిఫిట్స్ సరిగా రాలేకపోయినా కానీ, అంటే బెనిఫిట్స్ పొందేటువంటి ఎలిజిబిలిటీ మనకున్న, ప్రభుత్వం ఇచ్చే ఆ బెనిఫిట్ మనకు రాకపోతే ఈ సిస్టమే ఇంత అంటాం. అంటే ఈ సిస్టమ్ ఇలా కావడానికి కారణం ఏంటి? ఈ సిస్టమ్ ఇలా కావడానికి కారణం ఏంటి? ఈ దేశంలో ఉన్న ప్రజలే, అంటే ప్రజలంతా కూడా ఒక సిస్టమేటిక్గా బ్రతకాలి అనుకుంటారు. ఆ సిస్టమేటిక్ను, ఆ సిస్టమ్ను కొనసాగించడం కోసం ఒక పాలక వర్గం అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసుకుంటారు. సో ఈరోజు మన దేశంలో ఒక గవర్నింగ్ బాడీ అనేది ఉంది. సో ఈ సిస్టమ్ను నడిపించేదంతా కూడా ఆ గవర్నింగ్ బాడీని. అయితే ఆ గవర్నింగ్ బాడీ, ఆ పాలక వర్గం ఈ సిస్టమ్ను నడిపేటప్పుడు సిస్టమ్ యొక్క ప్రత్యేకతను కూడా దృష్టిలో పెట్టుకుంటారు. సమూలమైన మార్పులు ఎప్పుడూ కూడా చేయరు. ఏదైనా మార్పు చేయాలనుకున్నప్పుడు నిదానంగా ఆ మార్పులు అనేటువంటివి చేస్తారు. ఉదాహరణకు మనం చూసినట్లయితే, ప్రజెంట్ భారతదేశంలో ఇప్పుడు మనం ట్రిపుల్ తలాక్ అనేటువంటి దాన్ని మనం తొలగించుకున్నాం, ఇది నేరపరమైనది అనుకున్నాం. అంటే దాదాపు 90 సంవత్సరాల నుండి ఒక సాంప్రదాయంగా, ఇస్లాం మతంలో ఒక సాంప్రదాయముగా భావించబడి మనకి ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులు సోదరులమణులు పాటించినటువంటి ఈ ట్రిపుల్ తలాక్ను ఈరోజు మార్చారు. ఈరోజు మార్చడానికి వెంటనే ఈ వ్యవస్థ కరెక్ట్ కాదనో, లేకుండా ఇలాంటి వ్యవస్థలు ఇంకా ఉండకూడదు అని చెప్పేసి అనలేదు. అంటే ఇది మహిళల యొక్క హక్కులను అరించి వేసేదిగా ఉంది, కాబట్టి దీన్ని మనం తొలగిస్తున్నాం. ఎందుకంటే మన సమాజం యొక్క నిర్మాణమును మనం అర్థం చేసుకొని పాలకులు వ్యవహరిస్తే ఆ సమాజం మనగడ అనేటువంటిది సుదీర్ఘంగా కొనసాగుతుంది. కాబట్టి వ్యవస్థను నడిపించేటువంటి వ్యవస్థను నడిపించేటువంటి ఒక వర్గం ఉంటుంది. ఆ వర్గం వ్యవస్థను కంట్రోల్ చేసేటువంటి పవర్ను కలిగి ఉంటుంది. అది కూడా సమాజం నిర్మాణాన్ని బట్టి ఆ రకమైనటువంటిదిగా వ్యవహరిస్తారు. కాబట్టి ప్రతి సమాజానికి ఒక వ్యవస్థ, ఒక ఆర్గనైజేషన్ అనేటువంటిది ఉంటుంది అని చెప్పేసి అంటున్నా. తర్వాత సంస్కృతి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సమాజం ఏర్పాటు చేసుకునేటువంటిదే సంస్కృతి. ప్రతి సమాజం ఒక సంస్కృతిని ఏర్పాటు చేసుకుంది, ఉమ్మడిగా ఏర్పాటు చేసుకుంటుంది. సమాజంలో ఒక మానవుడో కొంతమంది మానవులో ఏర్పాటు చేసుకునేది కాదు, సమాజంలో ఈ జనసమూహం, సమాజంలోని ఈ జనసమూహం కాలక్రమేణా వాళ్ళు ఎదుర్కొన్నటువంటి అనుభవాల దృష్ట్యా ఒక ప్రత్యేకమైన సంస్కృతిని ఏర్పాటు చేసుకుంటారు. ఈ సంస్కృతిని వాళ్ళ ఆచార సాంప్రదాయాలలో, వాళ్ళ జీవన విధానంలో దాన్ని కనిపిస్తూ ఉంటుంది. ఆ జీవన విధానం, ఆ ఆచార సాంప్రదాయాలు వారి సంస్కృతిని ఎందుకు కనిపిస్తారంటే ప్రత్యేకతను చాటుకోవడం. మేము ఫలానా సమాజానికి చెందిన వాళ్ళము అని చెప్పేసి చాటుకోవడం కోసమే ప్రతి సమాజంలో ఉన్న జనసమూహం ఒక ప్రత్యేకమైనటువంటి సంస్కృతిని కలిగి ఉంటుంది. ఆ సంస్కృతి అంశాలనే అక్కడ అధికారికంగా దాన్ని మనము భావించడం జరుగుతుంది. ఉదాహరణకి ఈరోజు తెలంగాణ స్టేట్ సపరేట్ అయిపోయిన తర్వాత తెలంగాణలో జానపద పండుగలకు, తెలంగాణలో గిరిజన పండుగలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఉదాహరణకు మనకు బతుకమ్మ పండుగ కానీ, లేదా సమ్మక్క సారక్క జాతర లాంటివి కానీ, తర్వాత బొనాల పండుగ కానీ, ఇలాంటివన్నీ కూడా గిరిజన సంస్కృతికి సంబంధించినటువంటి పండుగలు, గిరిజన పండుగలు. ఎందుకంటే తెలంగాణ సమాజమే గిరిజన సమాజం అయినటువంటిది కాబట్టి, సో ఆ రకమైనటువంటి దానికి అక్కడ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే ఆ సంస్కృతి ప్రత్యేకతను కాపాడుకోవడం కోసమే. సో ఈ రకంగా ప్రతి సమాజానికి ఒక సంస్కృతి అనేటువంటిది ఉంటుంది. తర్వాత సామాజిక సంస్థలు, ఇక లాస్ట్ వన్, సమాజంలో సామాజిక సంస్థలు అనేటువంటివి ఉంటాయి, సోషల్ ఇన్స్టిట్యూషన్స్. సమాజం మొత్తం కూడా అనేక సోషల్ ఇన్స్టిట్యూషన్స్ చేత నిర్మించబడి ఉంటుంది. ప్రతి సోషల్ ఇన్స్టిట్యూషన్కు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆ సమాజంలో ప్రజలు ఏర్పాటు చేసుకున్నవి, ప్రజలు విశ్వాసంతో వాటిని నమ్ముతారు, వాటిని పాటించడానికి అందరూ కూడా సిద్ధంగా ఉంటారు. అలాంటి సోషల్ ఇన్స్టిట్యూషన్సే ఒక క్యాస్ట్, అలాంటి సోషల్ ఇన్స్టిట్యూషనే ఒక రిలీజియన్, అలాంటి సోషల్ ఇన్స్టిట్యూషనే ఒక మ్యారేజ్ సిస్టమ్, అలాంటి సోషల్ ఇన్స్టిట్యూషనే ఒక కిన్షిప్, అంటే ఒక బంధుత్వము. ఇలా మనకు కులము, మతము, తర్వాత బంధుత్వము, తర్వాత ఫ్యామిలీ సిస్టమ్, ఫ్యామిలీ అనేటువంటిది కూడా ఒక సోషల్ ఇన్స్టిట్యూషనే, మ్యారేజ్ అనేటువంటిది ఉంటుంది. సో సోషల్ ఇన్స్టిట్యూషన్లో మ్యారేజ్, తర్వాత మనకు వచ్చేది కిన్షిప్, తర్వాత ఫ్యామిలీ, తర్వాత క్యాస్ట్, తర్వాత రిలీజియన్, ఇవన్నీ కూడా సోషల్ ఇన్స్టిట్యూషన్స్గా పిలువబడతాయి. సో ఈ సోషల్ ఇన్స్టిట్యూషన్స్ గురించి మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం.
థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.